తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో స్వర్ణ మాధురిగా గాయని సునీత గారి గురించి మనం ప్రత్యేకించి పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు తన మధురమైన గాత్రంతో ఎన్నో వందల పాటలు పాడారు ఆవిడ అయితే సింగర్గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్గా యాంకర్గా కూడా ఆవిడ ఎన్నోసార్లు ఆవిడ గాత్రదనం చేశారు ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా ఆవిడ గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ముఖ్యంగా ఆవిడ రామ్ గారిని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి కూడా ఆవిడ పెళ్లి గురించి అయితే ఆ పె పెళ్లి తర్వాత జరిగే విషయాల గురించి అన్నిటి గురించి కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే ఇక తాజాగా ఆమె ప్రెగ్నెంట్ అంటూ ఒక వార్త గత మూడు రోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ చేసేస్తుంది ఇక తెలుగులోనే జాతీయ సంస్థలకు సంబంధించిన మీడియా వాళ్ళు కూడా సునీత గారు త్వరలోనే గర్భవతి త్వరలోనే ఒక బిడ్డకు జన్మనివ్వబోతున్నారా ఆవిడ గర్భవతి కాబోతున్నారా అనే విషయంపై చాలా రకాల వార్తలు వచ్చాయి అయితే దీనిపైన మొట్టమొదటిసారి మీడియా ముందుకు వచ్చి స్పందించడం జరిగింది సింగర్ సునీత గారు నేను ప్రెగ్నెంటా నాకే తెలియదే అసలు ఈ రూమర్ సృష్టించిన వారి ఆలోచన స్థాయికి సంబంధించిన విషయం ఇది నాకు కానీ నా జీవితానికి కానీ సంబంధించిన విషయం మాత్రం కాదు అంటూ సునీత చెప్పుకొచ్చింది అయితే ఇక నేను ప్రెగ్నెంట్ కాదు అన్న విషయం నేను చెప్పటానికి కూడా నాకు పెద్దగా అవకాశం రాదు ఎందుకనంటే అసలు ఆ రూమర్కి అర్థం అర్థము నాని వెనకాల అసలు నిజము ఏమీ లేదు అందుకనే నేను దాని గురించి మాట్లాడను ఇక ఈ రూమర్ క్రియేట్ చేసిన వాళ్ళకే తెలియాలి అంటూ పూర్తిగా ఈ వార్తలని కొట్టుపడేశారు తీవ్రంగా ఖండించారు కూడా అయితే పంతొమ్మిదేళ్ల వయసులోనే సునీత కిరణ్ కుమార్ గోపరాజు అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు మనస్పర్ధల కారణంగా పదేళ్ల తర్వాత వీరిద్దరు విడాకులు తీసుకున్నారు ఇక ఆ తర్వాత వీరికి ఇద్దరు పిల్లలు ఆ తర్వాత సింగర్ గా ఆవిడ రాణించడం ఇవన్నీ కూడా మనకి తెలిసిన విషయాలే కదా సో ఇక ప్రెగ్నెన్సీ విషయాల మీద మాత్రం తను పూర్తిగా ఖండించారు సింగర్ సునీత గారు అయితే కాదు